రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఏపీ అసెంబ్లీలో భారీ మెజారిటీతో విజయం సాధించిన వైసీపీకి కొన్నాళ్ల పాటు రాజకీయంగా తిరుగుండదని అంతా అనుకున్నారు కానీ ఆరు నెలలు తిరగక ముందే ఏపీలో రాజకీయాలు మళ్ళీ హాట్ టాపిక్గా మారాయి ఇక అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ వేటిని మరింత రాజేస్తున్నాయి ఇక ఏపీ రాజకీయాలు గత కొంతకాలంగా నిశ్చితంగా గమనిస్తున్న వారు పవన్ కళ్యాణ్ బీజేపీని క్రమక్రమంగా వదిలించుకోవడానికి చూస్తున్నారని అర్థమవుతుంది ఇక ప్రస్తుతం ఇదే విషయం బీజేపీ నేతలు అంతర్గతంగా సంభాషణలు కూడా తరచు వినిపిస్తుంది పవన్ వచ్చే ఎన్నికల వరకు సినిమాలతోనే బిజీ కానున్నారు ఇక పవన్ ఏకంగా నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టేశారు కరోనా తగ్గి తిరిగి సినిమా షూటింగ్ స్టార్ట్ అయి ఈ సినిమాలు పూర్తయ్యే వరకు ఎన్నికలకు టైం దగ్గర పడిపోతుంది అయితే అప్పటి వరకు బీజేపీతో కలిసి నడిచేందుకు పవన్ ఎంత మాత్రం సుముఖంగా లేనట్టే ఆయన వ్యవహార శైలి కూడా ఇదే చెప్పేస్తోంది ఇక బీజేపీతో కలిసి గత ప్రభుత్వంలో నడిచిన చంద్రబాబును చూసి చివర్లో బీజేపీ ఏపీకి చేస్తున్న అన్యాయం గ్రహించి బయటకొచ్చేశారు నాడు చంద్రబాబు బీజేపీని బలవంతంగా వదిలించుకోవాలని ఎంతవరకు తాపత్రయపడింది ఇప్పుడు కాపు క్యాస్ట్ ఈక్వేషన్స్లో పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టుకుని జనసేనతో పొత్తు ద్వారా అధికారంలోకి రావడమో లేదా కనీసం బలపడమో చేయాలని నిర్ణయించుకుంది బీజేపీ అయితే బీజేపీతో కలిసి ఉంటే బీజేపీ సంగతేమో కానీ జనసేన తాను మునిగిపోతానో అన్నది పవన్ కళ్యాణ్కు అర్థమైనట్టుగా ఉంది ఇక ఏపీలో బీజేపీ ఉద్యమాలకు రెడీ అవుతున్నా పవన్ పట్టించుకోవడం లేదు కనీసం మెసేజ్లు కూడా చేయడం లేదు ఇక ఇటీవల అనేక అంశాల మీద జగన్ సర్కార్పై బీజేపీ నేతలు పోరుబాటకు రెడీ అవుతున్నారు కానీ పవన్ జనసేన కార్యకర్తలు కానీ ఏమాత్రం స్పందించకపోవడం విశేషం ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో పవన్ ను పట్టించుకోకుండా తాము మాత్రమే పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించిన దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఈ క్యాబ్ క్రమక్రమంగా పెరుగుతూ పెద్దదవుతుంది ఇక ఏపీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను పోరాటం ద్వారా తాను క్యాష్ చేసుకోవాలని బీజేపీ స్పీడ్గా ఉన్న టైంలోనే పవన్ అదును చూసి ఆ పార్టీకి పిడిదింపుతున్నట్టుగానే తెలుస్తోంది మరి పవన్ కొత్తగా వెళ్తున్న ఈ దారిలో ఎంతవరకు సక్సెస్ అవుతాడో ఈయనకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే